నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన తెనాలి ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతం. 12 ఏళ్ల నాడు ఖననం చేసిన దేహానికి శనివారం తెనాలి ఖబరిస్తాన్ లో రీపోస్ట్ మార్టం. జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసుల పరిష్కారం. 11వ అదనపు జిల్లా జడ్జ్ సిహెచ్ రామచంద్రమూర్తి వెల్లడి. సేవా కార్యక్రమాలతోనే సమాజంలో శాంతి వర్ధిల్లుతుంది. గాంధీ ఆరాధకుడు వజ్రాల రామలింగాచారి. మృగాళ్ల చేతిలో అత్యంత కిరాతకంగా హతమార్చబడిన తెనాలి ఆయేషా మీరా హత్య కేసులో దోషులను గుర్తించేందుకు సిబిఐ తన దర్యాప్తును వేగవంతం చేస్తుంది. దీనిలో భాగంగా శనివారం తెనాలి విచ్చేసి స్థానిక చెంచుపేటలోని ఖబరిస్తాన్లో 12 ఏళ్ల క్రితం ఖననం చేసిన ఆమె మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. సిబిఐ ఫోరెన్సిక్ రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో 2007 డిసెంబర్ నెలలో ఆయేషా మీరా హత్యకు గురైంది. ఆమెను హతమార్చిన వారిలో రాజకీయ పెద్దల కుటుంబానికి చెందిన వ్యక్తులు దోషులుగా ఉండటం వల్ల దోషులను గుర్తించి కఠిన శిక్ష వేయడంలో ఇటు పోలీసులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు న్యాయస్థానం చొరవ చూపలేదని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపించారు. హైకోర్టు ఆదేశంతో సిబిఐ ఈ కేసు ఛాలెంజ్గా తీసుకుందని, సిబిఐ ద్వారా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న నాడు ప్రస్తుత ఎమ్మెల్యే సినీ నటి రోజాకు కేసులోని నిందితులు ఎవరో తెలుసునని, అయినా ఆమె అసెంబ్లీలో నోరు మెదపడం లేదని ఆరోపించారు. సిబిఐ వాళ్ళు రీపోస్ట్ మార్టం చేస్తున్నారమ్మా, అంటే కొన్ని అంటే పోలీసులు చేసినవన్నీ అవకతవకలే. మా పాప కేసులో అసలు పోలీసులు ఏమీ చేయలేదు, ఊరికే చేయి దులిపేసుకొని ఎవరినో ఒకరిని పెట్టేశారు. అలా చేయి దులిపోవటం వల్ల మేము ప్రభుత్వాలను ఆశ్రయిస్తే సిట్టుని వేశారు. సిట్టు కూడా ఫెయిల్ అవటం వల్ల సిబిఐని కోరుకోవటం జరిగింది. సిబిఐ హైకోర్టు సిబిఐని ఇవ్వటం జరిగింది. సో సిబిఐ ఇప్పటి వరకు వాళ్ళ కేసు దర్యాప్తు జరుపుతూనే ఉన్నారు. ఆ దర్యాప్తులో మరొకటి ఏంటంటే రీపోస్ట్ మార్టం కావాలని అడిగారు. దానికి మేము అంగీకరించి రీపోస్ట్ మార్టంకి అంగీకరించాము. ఇప్పుడు రీపోస్ట్ మార్టం జరుగుతుంది. దీనిలో న్యాయం జరుగుతుందా లేదా అనేది మీమాంసే. ఎందుకంటే ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. కోర్టుకి ఏం కావాలంటే సాక్ష్యాలు కావాలి. మేము సాక్ష్యాలు డబ్బులు ఇచ్చి ఎవరిని కొనుక్కునే పరిస్థితి మాది కాదు. ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాం, పోలీసుల దగ్గరికి వెళ్ళాం, న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళాం. ఎవరు వెళ్ళినా కూడా న్యాయం అనేది చేయట్లేదు. అందుకే చివరికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదంటే సిబిఐ కాబట్టి సిబిఐని కోరుకున్నాం. సిబిఐ చేస్తుంది. ఇక ఆ సిబిఐకే వదిలేసాం. న్యాయం చేయని, అన్యాయం చేయని. న్యాయం జరిగితే కొంతలో కొంత ఊరట కలుగుతుంది, ప్రజలకు ఒక గుణపాఠం అవుతుంది. అలాగే రోజా గారు ఉన్నారు అసెంబ్లీలో, పాపం ఎమ్మెల్యేగా వచ్చారు, చాలా కష్టపడి ఎమ్మెల్యేగా సీటు సంపాదించారు. కానీ ఆమె ఎవరి గురించి మాట్లాడు? ఇలా ఆడపిల్లలు జరిగింది అని అంటే జరిగింది అని చెప్తుందే తప్పితే ఫలానా కేసులో నేను తిరిగాను, ఇలా జరిగింది, ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆమె చెప్పట్లేదు. కాకపోతే చట్టాలు తీసుకొస్తున్నారు, అవి ఎంతవరకు ఉపయోగపడుతుందో ప్రజలకి వేచి చూడ. దిశ చట్టం తెచ్చి నేరం రుజువైతే 21 రోజుల్లో కఠిన శిక్షలు అమలు చేస్తామని సీఎం జగన్ చెప్తున్నారు. కనుక సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసి తమ పాత కేసులో ముద్దాయిలకు కఠిన శిక్ష అమలుపరచాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఆయేషా మీరా కేసును వాదిస్తున్న విజయవాడకు చెందిన న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, తెనాలి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ ఆయేషా మీరా కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరిగ్గా 27/12/2018 లాస్ట్ ఇయర్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సిబిఐ వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్లో పోస్ట్ మార్టంనే తారుమారు చేశారు వాళ్ళు. మొత్తం కూడా ఈ రికార్డ్స్ సిబిఐ వాళ్ళు రికార్డ్స్ చూసిన తర్వాత పోలీసు రికార్డ్స్లోకి, తర్వాత అక్కడ ఉన్న ఫొటోస్కి,
తర్వాత అప్పుడు అప్పుడు తీసుకున్న వీడియోస్కి వీటన్నిటిని కూడా చూస్తే దాంట్లో ఆయేషా మీరా మీద తల మీద బలమైన గాయం అని పోస్ట్ మార్టంలో రాశారు. కానీ ఇంకా బాడీ మీద ఆవిడ పెనుగులాటలో బాడీ మీద చాలా గాయాలు అయినట్లుగా, మెడ మీద ఇన్సైజ్ ఉండు కట్ చేసినట్లు ఉండు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఏ ఆయుధంతో కొట్టితే ప్రాణాలు పోయినాయి ఏమిటనేది అవన్నీ కూడా వాళ్ళు చట్టం ముందు కోర్టు ముందు నిరూపించాలి కాబట్టి వీటన్నిటిని కూడా సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని కోర్టు పర్మిషన్ తోటి చేస్తున్నారు. నిజమైన దోషులకి శిక్ష పడిన రోజే ఆయేషా మీరా యొక్క ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఆ తల్లిదండ్రులు చేసేటటువంటి పోరాటానికి నిజమైన ఫలితం లభిస్తుందని చెప్పి మేము కోరుకుంటూ, ఆ రోజు పొలిటికల్గా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కేసును నీరుగార్చాలని చూశారో వాళ్ళ మీద సిబిఐ వాళ్ళు గట్టిగా నిఘా పెట్టి త్వరితగతినే ఆయేషా మీరా కేసులో నిజమైన దోషులకి శిక్షలు పడే విధంగా సిబిఐ వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెనాలి ప్రాంత వాసులుగా మేమందరం కూడా కోరుకుంటూ, రాజకీయాలకి అతీతంగా దోషులకు శిక్ష పడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి. గత నెలలో గాంధీ సద్భావన యాత్ర సమయంలో మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు వచ్చినప్పుడు ఆయేషా మీరా గారి ఇంటికి వెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులను కలిసి వాళ్ళకి మాట ఇచ్చారు, అమ్మా ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేయించి మీకు న్యాయం కలిగేలా మేము చేస్తాము అని మాట ఇచ్చారు. దానిలో భాగంగానే ఆయన అమిత్ షా గారిని కలిసి ఈ కేసు వివరాలు తెలియజేయటం జరిగింది. మా పార్టీ ఈ పార్లమెంట్ సెషన్లు అయిపోయినాక ఆయేషా మీరా తల్లిదండ్రులను కూడా అమిత్ షా గారిని కల్పించడానికి సత్యకుమార్ గారు చెప్పారు. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కల్పిద్దాం, అమిత్ షా గారి చేత వీళ్ళకి న్యాయం జరిగేలాగా చేద్దామని. దానిలో భాగంగానే ఈరోజు ఈ సిబిఐ వాళ్ళు చేయి రీపోస్ట్ మార్టం, ఇన్నాళ్ళు స్తబ్దతగా ఉన్న ఈ కేసులో చలనం తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా మేము సత్యకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని మేము నమ్ముతూ ఉన్నాం. దానికి నిదర్శనమే ఈరోజు ఈ చర్య. బికాజ్ నేను వెళ్ళలేను అక్కడికి, నేను చూడలేను, నేను దూరంగా ఉన్నాను. కొన్ని శాంపుల్స్ వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళకి కావాల్సినవి అది, అంటే ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిన అవసరం. 12 సంవత్సరాల తర్వాత బాడీని మళ్ళీ రీపోస్ట్ మాత్రం చేశారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారు కొంచెం. మా పాప కేసు చాలా మైనర్ కేసు. ఇవాళ ఆ దిశ పాప ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఇదయ్యింది. నా పాపకు అలా కాదు, ఓ చిన్న రూమ్లో జరిగింది. ఎంత సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలండి, దాస్తే తప్ప. నేను చెయ్యి మూస్తే లోపల ఏముందో తెలియదు, నేను చెయ్యి తెరిస్తే ఏముంది, ఇదే మా పరిస్థితి అన్నమాట. మొత్తం దాచేశారు, మొత్తం క్లీనప్ చేయడానికి ప్రయత్నించారు. ఎక్కడో ఆధారాలు భగవంతుడు మాకు చూపిస్తాడు. ఈ సిబిఐ ద్వారా జరగవచ్చు, ఎలాగైనా సరే తప్పకుండాను జస్టిస్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను, జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.